ఒకసారి రామకృష్ణుడి మేనల్లోనే రామకృష్ణుడు గంగానదిలో స్నానం చేసేస్తున్నారు. ఇది మరో చోటుకు వెళ్ళారు. దారిలో బెంగాల్ గవర్నర్ గారు ఇల్లు ఉంది. ఆ దారిలో గవర్నర్ గారు ఇల్లును వచ్చే ఈ తలంచుకు వచ్చేస్తున్నాడు రామకృష్ణుడు. ఆ మేనళ్ళు మేడ చూశాడు. ఆ గవర్నర్ గారు మాట పెద్దదిగా ఉంటుంది కలగటాలం. ఏ మామయ్య మామయ్య ఆగు, నువ్వు అందాలు చూడకుండా వెళ్ళిపోతున్నావు. ఓ మావయ్య మావయ్య నువ్వు అక్కడ ఆగు, ఇక్కడున్న అందాలు చూడకుండా వెళ్ళిపోతున్నావు. గవర్నర్ గారి మేడ అసలు చూడకుండా వెళ్ళిపోతున్నావు. ఇక్కడున్న అందాలు చూడకుండా వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఒకసారి ఆగి ఇదంతా చూడు అంటాడు. అదంతా చూశాను. అది 3 రోజులు ముచ్చట ఈ భవనాలు ఈ గవర్నర్ పదవులు. అది 3 రోజులు తోటి ఆక్రమైపోతుంది. 3 రోజులే ఇటుక మీద భవనం అంటే ఏంటి? ఇంకో 4 అంతస్తులు వేస్తే భవనం పెరిగి ఇటుక మీద ఇటుక భవనం అంటే రా నా కూడా వచ్చాను. భవనం అంటే ఏంటి? 4 ఇటుకలు పేరిస్తే భవనం. ఇటుక మీద భవనం అంటే ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక. దాన్ని చూసి పెద్ద ఆశ్చర్యపోవడం నువ్వు నాకు కూడా వచ్చాయి అన్నాడు. ఏంటి భవనాలు? భవనం అంటే ఇటుక మీద ఇటుక అంటాడు వాడు రామకృష్ణుడు. భవనం అంటే 4 వరుసలు పేర్చారనుకోండి నేడ పెరుగుతుంది. అంటే ఇలా నువ్వు ఆకర్షణ పొందకు, ఇటువంటి ఆకర్షణ నువ్వు పొందకు. నీకున్నదేదో నీకుంది. ఆ గవర్నర్ గారి మేడ ఇంకో మేడం ఇంకో మేడం నీకున్నదాంతో నువ్వు సంతృప్తిపడు. నీకున్నదేదో నీకు ఉంది. నువ్వేదో పొందేదేదో పొందుతున్నావు. నువ్వు సంపాదించుకునేదేదో సంపాదించుకుంటున్నావు. అక్కడ చూడ సంతృప్తిపడు నువ్వు. ఆ గవర్నర్ గారి మేడ నీకెందుకురా వచ్చా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ మేళ చూసి మిద్దులు చూసి డాబుసరి మనుషులను చూసి నువ్వు మోహపడద్దు. ఈ డంబాచారులను చూసి ఈ డంబాచారులను చూసి డాబు మనుషులను చూసి నీకు అర్థమవుతాయి. నువ్వు ప్రపంచాన్ని చూసి మోహపడద్దు. ప్రపంచాన్ని చూసి నువ్వు మోహపడతావు నీ మనస్సుకు అంతర్ముఖ స్థితి రాదు, నీ మనస్సుకు అంతర్దృష్టి కలగదు. ప్రపంచంలో ఏది చూసి ఎక్కడ చూసినా మోహం పెట్టుకోవద్దు. ఇది సత్యము కాదు నిజము కాదు డ్రీమ్ స్టఫ్.